హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ రమ ఈరోజు మన లిటిల్ విలేజ్లో ట్రెడిషనల్ స్వీట్ మరియు ఫెస్టివల్ స్పెషల్ కొబ్బరి పూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ కొబ్బరి పూరెలకి పాకం ఎలా పట్టాలి ఎలా చేస్తే సాఫ్ట్గా పొంగుతూ వస్తాయో ఈ వీడియోలో చూసేద్దాము ఈ కొబ్బరి పూరెల కోసం తడి పిండిని తీసుకోవాలండి దీనికోసం ముందుగా టూ కేజీస్ బియ్యంని తీసుకొని రెండు రోజుల పాటు నానబెట్టి రోజు పొద్దున్న సాయంత్రం బాగా కడిగి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుంటూ మూడవ రోజు వాటర్ని డ్రైన్ చేసుకుని మెత్తగా పిండి పట్టించుకోవాలి ఈ పిండిని ఒకసారి జల్లించుకుని నొక్కి పెట్టుకోవాలి రెండు కేజీల బియ్యంకి ఒక కేజీ బెల్లంని తీసుకుని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకుని మెత్తగా తురుముకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ బెల్లంని తీసుకున్నాను కాబట్టి ఒక కొబ్బరికాయని తీసుకొని తురుముకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి బూరెల కోసం పాకంని రెడీ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక బేసిన్లోకి బెల్లంని తీసుకొని బెల్లం కరకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి ఈ బెల్లాన్ని ఉండపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ పాకంని చెక్ చేసుకోవటానికి ముందుగా ఒక ప్లేట్లోకి నార్మల్ వాటర్ని తీసుకొని కొద్దిగా మరుగుతున్న పాకంని యాడ్ చేసుకొని ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలి ఇలా ఉండ ఫామ్ అయితే కొబ్బరి కూరలకి పాకం రెడీ అయినట్టే ఇలా పాకం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ నెయ్యిని ముందుగా తురిమి ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకంలోకి ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి మనం పట్టించుకున్న టూ కేజీస్ పిండి మొత్తం పట్టదండి కొంచెం మిగులుతుంది ఇలా ఏమైనా పిండి మిగిలితే దానిని ఫ్రిజ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు లేదా ఎండలో ఆరపెట్టుకుని యూస్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా మనం ఒత్తుకొని చూసినప్పుడు పిండి సాగిపోకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది తరువాత పిండి ఆరిపోకుండా ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పూరల్ని ఫ్రై చేసుకోవటానికి కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న సైజు బాల్స్ లాగా తీసుకుని ఇలా సమానంగా ఒత్తుకోవాలి వీటిని అన్నీ ఒకేసారి చేసుకోకూడదండి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కొలతలతో చేసుకుంటే కొబ్బరి బూరెలు సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఖాళీగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఒకదానికొకటి అంటుకుని కొబ్బరి బూరెలు విడిపోతాయి అంతేనండి చాలా సాఫ్ట్గా కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్